శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జ్ఞానం శీర్షికలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి అద్భుత నామాలు, వాటి విశిష్టమైనటువంటి అర్థాలన్నీ కూడా ఆధునికమైనటువంటి కంప్యూటర్ విజ్ఞానానికి ఎక్కడెక్కడ అవి చోదరకంగా ఉంటాయో, ప్రేరేపణగా ఉన్నాయో, అటువంటి ఆ పదాలన్నింటినీ కూడా ఒక్కొక్కటినే మనం విశ్లేషించుకుంటూ వెళ్తున్నాం. అందులో ధర్మము అనేటటువంటి ఆ పదానికి, ధర్మాధ్యక్ష అనేటటువంటి నామానికి విశ్లేషణ చేస్తూ ఈ ధర్మం గురించినటువంటి అనేక ఉదాహరణలు చూస్తున్నాం. ఈ ధర్మం అంటే ఏదో ప్రాచీన కాలంలో వేదాల్లోనూ పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ ఇతిహాసాల్లోనూ అదేదో కథల కింద చెప్పుకోవడానికి కాదది, నిత్య జీవనంలో అనుష్ఠించవలసినటువంటి ఒక విషయమని మన మహర్షులు ఏనాడు నిర్దేశించారు. అయితే అది కంప్యూటర్ జగత్తు కూడా పనిచేస్తుందా? ఆ ధర్మం లేకపోతే కంప్యూటర్లో ఏమైనా ప్రమాదాలు ఏర్పడతాయా అని చెప్పాలంటే ధర్మం యొక్క లక్షణాన్ని ఇంకాస్త విశ్లేషణ చేయాల్సి వస్తుంది. ఈ ధర్మం అనే పదానికి అది మనం ఆచరిస్తూ ఉండడం, మనంతా మనం సెలెక్ట్ చేసుకుని ఆచరించుకోవడమా, లేదా దానికంటూ ఒక లక్షణం ఏమైనా ఉందా అంటే, జైమిని మహర్షి తను రచించినటువంటి పూర్వమీమాంస ఆ గ్రంథంలో ఒక వాక్యం రాస్తారాయన, చోదన లక్షణం అర్థ ధర్మ. ఆ ధర్మానికి ప్రేరేపణ చేసేటటువంటి స్వభావం ఉంటుందిట. ఈ పని చెయ్యి, ఇది నీ కర్తవ్యం, లేక ఈ పని చెయ్యి దీనివల్ల నీకు పుణ్యం వస్తుంది, ఈ పని చెయ్యకు దీనివల్ల నీకు పాపం వస్తుంది, ఇలా ఏదో రకంగా మనిషిని మోటివేట్ చేసేటటువంటి ప్రాపర్టీ ఉండేటటువంటిది అది ధర్మం అంట. ఈ ధర్మం యొక్క లక్షణం అంటే ఆ మాత్రం తెలిస్తే అర్థమవుతుందా, లేక దాంట్లో ఇంకా అంతర్భాగాలు ఏమైనా ఉన్నాయా అంటే దాని మీద మనుస్మృతిలో మనకి చక్కటి వాక్యం కనిపిస్తుంది. ఈ ధర్మంలో ఉండేటటువంటిది, ధర్మానికి 10 అంతర్భాగాలు ఉన్నాయట. ఈ 10 భాగాలని కూడా తెలుసుకుని ఆచరిస్తేనే అప్పుడు ధర్మాన్ని పూర్తిగా అనుష్ఠించినట్టు అవుతుందిట. అవి ధృతి, క్షమ, దమ, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీహి, విద్య, సత్యం, అక్రోధ, దశకం, ధర్మలక్షణం. ధర్మలక్షణం 10 భాగాలతో కూడినటువంటిది. అవి ఏమిటంటే ధృతి, పట్టుదల ఉండాలట ముందర. అసలు అనుష్ఠించాలంటే బలవంతంగా ఎవరో చేయమంటే చేయడం కాదు, మనంతటా మనం ఇది చేద్దామని తాను నిర్ణయించుకోవాలి. దాన్ని టెనాసిటీతో నడిపించుకోవాలి, పట్టుదలతో దాన్ని కృషి చేస్తూ ఎప్పటికప్పుడు దాన్ని నిలబెట్టుకుంటూ ఉండాలి. క్షమ, అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయి ఒక ధర్మ ఆచరణ సమయంలో, ఓర్పు ఉండాలి దానికి. అంటే ఓర్పు లేనంతసేపు నేను చేసుకుంటూ వస్తాను, ప్రాబ్లం లేనంతసేపు నేను ఆ ధర్మాన్ని అనుష్ఠిస్తాను, ప్రాబ్లం వస్తే దాన్ని వెంటనే వదిలేస్తాను, అలా ఉండకూడదు. ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాన్ని పట్టుకుని ఉండి ఆ ఓర్పుతో ఇంకా దాన్ని కొనసాగిస్తూ ఉండాలట, అది క్షమ. దానికి ఎప్పుడు వస్తుందంటే శరీరం తట్టుకునేట్లా ఉండాలి. అంచేత దమహ, బాహ్యేంద్రియ నిగ్రహం, అంటే శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడా, కర్మేంద్రియాలన్నీ కూడా పూర్తి కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు ఎదురైనప్పుడు పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదలతో చేయాలనేటటువంటి సంకల్పం ఉన్నప్పుడు ఓర్పు కూడా వస్తుంది. ఇవి ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. వీటన్నిటితో పాటు ధర్మాచరణ చేసేటటువంటి అస్తేయం, దొంగతనం చేయకుండా ఉండడంట. ఇది యాక్చువల్లీ ఇవాళ కంప్యూటర్ కాంటెక్స్ట్లో మనం చెప్పుకునేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దొంగతనం చేయడం అంటే సైబర్ లాస్ అని వస్తాయి కంప్యూటర్కి. అంటే కంప్యూటర్ ద్వారా చేసేటటువంటి క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కంట్రోల్ చేయడానికి అనేక ప్రభుత్వాలు వీటి మీద చట్టాలు ఏర్పరుస్తున్నాయి. ముఖ్యంగా అవతల వాళ్ళ వస్తువుని దొంగిలించకూడదు, అవతల వాళ్ళ ఇన్ఫర్మేషన్ దొంగిలించకూడదు. ఈ విషయాన్ని చెప్పడానికి అది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి అంశమే కాదు అసలు.
అది ధర్మంలో ఒక ప్రాథమికమైనటువంటి అంశమని మనకి మనుస్మృతి గారు ఏనాడు చెప్పాడు. అస్తేయం, శౌచం, నువ్వు పయస్సుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహ, ధీహి, ధైర్యం ఉండాలి, బుద్ధి ఉండాలి. అక్కడ ఈ బుద్ధితోటి సంపాదించాల్సినటువంటి విద్య, విద్యను సంపాదించాలి. సత్యం, అది ట్రూత్ఫుల్గా ఉంచుకోవాలి. అక్రోధ, కోపం లేకుండా ఉండాలి. ఈ రకంగా చేస్తే దశకం ధర్మ లక్షణం. ఇన్ని అంశాలతోటి అంటే ఒక యుద్ధానికి వెళ్ళేటటువంటి ఒక సైనికుడు ఏ విధంగా అయితే తన కవచం వేసుకుని, శిరస్త్రాణం వేసుకుని, పాదరక్షలు వేసుకుని, ఇన్ని రకాల రక్షణలతోటి ముందరకు పెడుతూ ఉంటాడో, ధర్మాచరణ చేసేటటువంటి వాడు ఇన్ని విభిన్నమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తనలో ఏర్పరచుకుని అప్పుడు ధర్మాచరణకి దిగాలట. లేకపోతే ధర్మాన్ని పూర్తిగా అనుష్ఠించలేకపోతూ ఉంటాడట. అయితే మనకి చతుర్విధ పురుషార్థాలని చెబుతుంటారు. ఏ పూజ చేస్తున్నా, ఏ వ్రతం చేస్తున్నా, ఏ నోము చేస్తున్నా కానీ సంకల్పంలో మనం ధర్మార్థ కామ మోక్షాలని పదం వాడుతూ ఉంటాం. ఇక్కడ దీని మీద ఈ మోక్షం సంగతి పక్కన పెడదాం. అది ఇంకేదంటే అది పారమాత్మికమైనటువంటి జ్ఞానానికి సంబంధించింది. లౌకికమైనటువంటి జీవనంలో మాత్రం ఈ మూడు కలిసి ఉన్నాయి, ధర్మము, అర్థము, కామము. ఇక్కడ దీని మీద యక్ష ప్రశ్నలో ధర్మరాజుని ఆ యక్షుడు ప్రశ్నిస్తాడు. అంటే యక్షుడి రూపంలో వచ్చినటువంటి యమధర్మరాజు ప్రశ్నిస్తాడు. ఈ మూడింటి యొక్క లక్షణం ఏంటంటే, ధర్మాచరణం కోసమే పూర్తిగా సమయాన్ని వినియోగిస్తే నువ్వు డబ్బు సంపాదించాలంటే టైం ఎక్కడుంది అసలు? నువ్వు డబ్బులు సంపాదించడం మీద లేదా ధర్మాచరణ కోసం చూస్తూ ప్రయత్నం చేస్తుంటే నువ్వు జీవితంలో ఎక్కడ సుఖపడతావు అసలు? అంటే ఈ మూడు కూడా మూడు భిన్నమైన అంశాలుగా కనిపిస్తుంటాయి. పూర్తిగా ధర్మాచరణం చేసేటటువంటి వాడు జీవితంలో తన సొంత సుఖాలను చూసుకోలేడు. సొంత సుఖాలను చూసుకునేటటువంటి వాడు ధర్మం మీద దృష్టి పెట్టలేడు. డబ్బు మీదే దృష్టి పెట్టేటువంటి వాడు ధర్మం మీద దృష్టి పెట్టలేడు. సొంత సౌఖ్యం మీద దృష్టి పెట్టుకోలేడు. ఈ రకంగా మూడు భిన్నమైనటువంటి విషయాలు ఉంటే ఆ మాట మీద అతను అడుగుతాడు, ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ పరస్పర విరోధిన. ఈ మూడు కూడా పరస్పర విరోధులు. ఒకదానికి ఒకటి ఉంటే ఇంకోటి ఉండదుట. అటువంటి ఏవం నిత్య విరుద్ధానాం కథం ఏకత్ర సంగమ. ఈ రకంగా పరస్పర విరోధమైన ఉండే లక్షణం ఉండేటటువంటి ఈ మూడు కూడా, ధర్మము, అర్థము, కామము కూడా, ఇవి నిత్య విరుద్ధం లేనప్పుడు ఈ మూడింటిని ఒకచోట అనుష్ఠించడం ఎలా సాధ్యమవుతున్నాయా అని యక్షుడు ప్రశ్నిస్తాడు. అంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేటటువంటి, అందులో మోక్షాన్ని పక్కన పెట్టేసి ధర్మార్థ కామాలు అనేటువంటి ఒకేసారి జీవితకాలంలో అనుష్ఠించడం సాధ్యం కాదా, సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందని నాకు అనిపిస్తోంది, నీ అభిప్రాయం ఏమిటి అనేప్పటికీ ధర్మరాజు చెప్తాడు అక్కడ, చక్కగా నయించాడు ఆయన. యదా ధర్మశ్చ భార్యాచ పరస్పర వశానుగౌ తదా ధర్మార్థ కామానాం త్రయాణామపి సంగమ. ఈ మూడు కూడా సమన్వయం సాధ్యమయ్యా. ఎప్పుడంటే ఒక గృహస్థు తాను ధర్మాచరణ చేసుకుంటే తాను ఒక్కడు మడిగట్టు కూర్చుని ఉపవాసాలు ఉంటుండడం కాదు, ఇంట్లో భార్య కూడా అతను సహకరించాలి. ఇంట్లో భార్య కనుక సహకరిస్తేట ఆవిడ ధర్మాత్మరాలు అయితే ఆవిడ ధర్మం చేయమని యజమానిని ప్రేరేపిస్తుంది, అంటే ధర్మం సిద్ధిస్తుంది. అవసరం వచ్చినప్పుడు ఎప్పుడప్పుడు ఇంట్లోకి ఏ వస్తువులు కావాలి లేదా ఏ వస్తువులు అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్లో దానికి అర్థం ఎంత కావాల్సి వస్తుంది దానికి ఆవిడే ప్రేరేపిస్తుంటుంది. సుఖభోగాలను కూడా అందించడం కూడా తానే భాగస్వామ్యం తీసుకుంటుంది. అంచేత ధర్మము భార్య కనుక ఒకరి ఒకరు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటే, అంటే భార్య ధర్మాత్మురాలు కనుక అయి ఉంటే, తదా ధర్మార్థ కామానాం ఈ మూడి ధర్మానికి, అర్థానికి, కామానికి కూడా త్రయాణం అపి సంగమ, మూడు కూడా సమన్వయం కుదురుతుంది. మూడింటితోటి వాడి జీవితాన్ని గడిపించుకోవచ్చు. ఈ రకంగా సామాన్యంగా మన ధర్మాత్ములు, వాడు ధర్మిష్ఠుడు, వాడు ఎప్పుడు ఇంక పూర్తిగా పూజలు పునస్కారాలు ఉంటాడు, నిత్య జీవితంలో లేడు, అలాంటి ప్రశ్న లేదు. అంటే గృహస్థ అయినటువంటి వాడు ఇంట్లో కనుక గృహిణి కనుక ధర్మాత్మురాలు అయి ఉంటే మొత్తం అన్నీ కూడా ఈ జీవితంలో పురుషార్థాలన్నీ కూడా సాధ్యమవుతాయట. ఇలాగ ఈ ధర్మం అనేటటువంటిది కేంద్రంగా పెట్టుకుని ఒక జీవితాన్ని నిర్వచించేటటువంటి విధానం అంది ఈ సమాజం. అటువంటిది ధర్మ కేంద్ర సమాజం. ఈవేళైతే ధన కేంద్ర సమాజంగా మారుతుంది, కామ కేంద్ర సమాజంగా మారుతుంది. ఇది కానీ మన వాళ్ళు చెప్పింది ధర్మ కేంద్ర సమాజంగా ఉండాలని, దానికి సమన్వయం సాధ్యమవుతుందని ధర్మరాజు చెప్పాడు, అనుష్ఠించి చూపించాడు ఆయన. అయితే ఒక ధర్మరాజు చెప్పాడా ఇదే విషయాన్ని శ్రీరాముడు ఏమన్నాడు? ఏం చేతంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటుంటాం. ఆయన ఏమన్నాడు ఆ వాక్యాలు చూద్దాం ఇప్పుడు. ఈ ధర్మాన్ని గురించి శ్రీరాముడు సుగ్రీవుని హెచ్చరించవలసి వస్తుంది. వాలి వధ అయిన తర్వాత కిష్కింధ నగరంలో సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. శ్రీరాముడు ప్రశ్రవణ పర్వతం దగ్గరే ఉండిపోయాడు. గడువు ఇచ్చాడు 2 నెలల సమయం.
అది వర్షాకాలం. అంచేది ఈలోపుగా కూతురందరినీ కూడా వాన సైన్యం అంతా కూడా తెప్పించి ఉంచడం, ఈ వర్షాకాలం వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడి నుంచి సీతమ్మ వారి కోసం వెతకడానికి బయలుదేరడం ఈ వాన సైన్యం అంతా కూడా, ఇది అనుకునేటటువంటి ప్రయాణం. కానీ సుగ్రీవుడు చాలా సంవత్సరాలుగా ఏకాంతవాసం చేయడంతో ఎప్పుడైతే ఈ రాజ్యభోగాల్లో పడ్డాడో అప్పుడు శ్రీరాముడికి ఇచ్చినటువంటి వచనాన్ని పూర్తిగా విస్మరించలేదు, కానీ అతను దృష్టి మాత్రం దాని మీద పెట్టలేకపోయాడు. హనుమంతుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. సమయం దాటిపోయింది, ఇచ్చిన సమయం దాటిపోయి ఇంకా కొన్ని రోజులు కూడా ఎక్స్ట్రా అయింది. అప్పుడు ఇంకా రాముడు శ్రీ లక్ష్మణుడిని పంపిస్తాడు ఆ సుగ్రీవుడి సంగతి చూసిరమ్మని. లక్ష్మణుడు ధనుష్టంకారం చేసి ఒక్కసారి బెదిరించేవాడు. సుగ్రీవుడు అక్కడి నుంచి పరిగెట్టు ఉంటూ వస్తాడు. వచ్చి శ్రీరాముడిని శరణు కోరుతాడు, పాదాలని పడతాడు, క్షమించమంటును. ఆ సమయంలో అంటే ధర్మార్థ కామాలనేటటువంటిది ఈ మూడిటికి సమన్వయం కుదురుతుందా కుదరదా అనే విషయం మీద శ్రీరాముడు కూడా చక్కటి విషయం చెప్పి ధర్మరాజు ఎలా అయితే మనకి భారతంలో కనిపిస్తుందో ఇటువంటి విషయమే ధర్మరాజు కంటే పూర్వమే శ్రీరాముడు వాల్మీకి రామాయణంలో చెప్పినట్టు మనకి వాక్యాలని కనిపిస్తుంటాయి. ధర్మమర్థంచ కామంచ కాలే యస్తు నిషేవతే విభజ్య సతతం వేర స రాజా హరిసత్తమ. ఓ హరీశ్వర అంటే వానర రాజా, అతడయ్య రాజంటే ఎవరట? ధర్మం అర్థంచ కామంచ కాలే యస్తు నిషేవతే విభజ్య అంటే టైంని వీటన్నిటి కూడా కేటాయించి ఈ సమయంలో ఇది చేయాలి, ఈ సమయంలో ధర్మాన్ని ఆచరించే సమయం ఇది, ఇది అర్థాన్ని సంపాదించేటటువంటి విషయాలను సంపాదించేటువంటి వస్తు సామగ్రిని సంపాదించేటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించేటువంటి సమయం ఇది, భోగాలు అనుభవించేటువంటి సమయం ఇది అని దేనికైతే టైం ఒక్కొక్క దానికి విడివిడిగా సమయాన్ని కేటాయించి ఎవరైతే ఆ రకంగా జీవిస్తారో అప్పుడు అతను సరి అయినటువంటి పరిపాలన చేయగలుగుతాడయ్యా. రాజే అలా చేయకుండగా తానే భోగాలను అనుభవించడంలో కనుక నిమగ్నం అయిపోయి ఉంటే ఇంకా ధర్మాన్ని ప్రజలకు ఎవరు చూస్తారు సరా? ప్రజలకు కావాల్సినటువంటి ఈ వస్తు సామగ్రిని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఎవరు చూస్తారు సరా అని అక్కడ అతను హెచ్చరిస్తాడు. ధర్మం అర్థంచ కామంచ కాలే యస్తుని సేవతే, సకాలంలో ఎవరైతే ఈ మూడింటిని కూడా సేవిస్తూ ఉంటారో స రాజా, అతడే ఆ రాజు అంటే. ఆచరించకపోతే ఏమవుతుంటే ఒకదాని మీదే పూర్తిగా ఈ భోగాల మీదనే దృష్టి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఎప్పుడు కూడా మహానుభావులు చెప్పేవాడు విధిని చెప్తారు అంటే ఇలా చేయని చెప్తారు, అది చేయకపోతే వచ్చేటువంటి దుష్పరిణామాన్ని కూడా వాళ్ళు వివరిస్తుంటారు. వెంటనే శరీరం తర్వాతనే చెప్తుంటాడు, హిత్వా ధర్మం తథార్థంచ కామం యస్తు నిషేవతే స వృక్షాగ్రే యథా సుప్త పతిత ప్రతిబుజ్యతే. ధర్మాన్ని వదిలిపెట్టేసేసి అర్థాన్ని వదిలిపెట్టేసి అంటే ఐశ్వర్యప్రాప్తి కోసం కూడా ప్రయత్నం చేయకుండగా నిత్యం కూడా భోగాలైందే కనుక మనసు లగ్నం చేసుకుని ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో జీవితాన్ని, కామం యస్తు నిషేవతే ఒక భోగాలను అనుభవించడం మీదే దృష్టి పెట్టుకుంటాడో వాడు ఎటువంటి వాడు అంటే ఒక మహా పెద్ద వృక్షం మీద పైదాకా ఎక్కి చిట్ట చివరి కొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మ మీద అక్కడ పడుకున్నట్టు వాడు. వాడు నిద్ర పట్టిన తర్వాత అక్కడి నుంచి కింద పడితే వాడి పరిస్థితి ఎటువంటిది? వృక్షాగ్రే వృక్షం యొక్క అగ్రభాగంలో యథాసుప్త నిద్ర అయ్యేటటువంటి వాడు అక్కడి నుంచి డెఫినెట్గా కింద పడి తీరుతాడు. వాడు పడ్డాక ఏమవుతుంది? వాడికి కాళ్ళు చేతులు కూడా ఎలా ఉంటాయి కూడా రూపనామాలు వాడికి తెలియపోవచ్చు. పతిత ప్రతిబుజ్జది ఆ మన యొక్క పతనం ఎలా అయితే ముందరనే మనం ఊహించవచ్చో ఈ రకంగా ధర్మార్థాన్ని కనుక వదిలిపెట్టేసి భోగాల మీద దృష్టి పెడితే అలా అవుతుంది, ఈ మూడింటి కూడా సమన్వయం సాధ్యం అవుతుంది అని ఇలాగ మన నిత్య జీవితంలో ధర్మార్థ కామాలన్నింటినీ కూడా అనుష్ఠించేటువంటి మార్గాన్ని మహానుభావులు వాళ్ళు మనకు ఉపదేశించారు, వాళ్ళు ఆచరించారు. అనేక మంది దీని తర్వాత కొన్ని వేల తరాలు దీని తర్వాత ఆచరించుకుంటూ వచ్చాయి. ఈవేళ కంప్యూటర్ వచ్చిన తర్వాత ఈ ప్రపంచం వేరు, ఈ కంప్యూటర్ లేటెస్ట్ టెక్నాలజీస్, ఇది లౌకికమైనటువంటి మీరు చెప్పుకునేటువంటి పురాణాలకి వీటికి సంబంధం లేదు అలా అనుకోవడం చాలా పొరపాటు మాటది. వీటన్నిటికీ ఎక్కడెక్కడ లింకులని అన్ని మనం తర్వాత చూసుకొస్తాం. అందుకోసం ధర్మాన్ని ఇంత విశదంగా చూసుకుంటూ వస్తున్నాం. సైబర్ లాస్, ఈవేళ కంప్యూటర్లో జరిగేటటువంటి ఇన్ని రకాల క్రైమ్స్ జరగడానికి అవకాశాలు వస్తున్నాయి, దాన్ని ఎంత ప్రొటెక్టివ్గా మనం చట్టాలను ఏర్పరచుకోవాల్సి వస్తుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్ కంప్యూటర్ యాక్టివిటీకి మనకి. అయితే ఇక్కడ ధర్మాన్ని తెలుసుకోవడం, ధర్మ అర్థ కామాల మూడింటిని కూడా సమన్వయంగా ఎలా ఉండాలో మహానుభావులు చెప్పారు. మరి ధర్మం తెలియాలి కదా, దాన్ని ఎలా తెలుసుకోవాలో మనుస్మృతి గారు చెప్తాడు. అది చూద్దాం ఇప్పుడు. ధర్మాన్ని తెలుసుకోవడానికి మార్గాలు ఏమిటి, దాని పరికరాలు ఏమిటి, దీని మీద మనుస్మృతిలో మనకి 12 అధ్యాయంలో 105 106 శ్లోకాల్లో మనకు కనిపిస్తుంటుంది.
ప్రత్యక్షం అనుమానంచ శాస్త్రంచ వివిధాగమం త్రయం సువిదితం కార్యం ధర్మశుద్ధిమభీప్సత. స్పష్టంగా దోషాలు లేనటువంటి విధంగా ధర్మాన్ని తెలుసుకోవాలనుకునేటటువంటి వాడు ప్రత్యక్షమైనటువంటి తన అనుభవాల ద్వారా లేక అనుమాన ప్రమాణంతో, అనుమానం అంటే లాజిక్ అని అర్థం ఇక్కడ. ఇంతేకాకుండా వివిధ ఆగమాలకు సంబంధించినటువంటి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలన్నిటి ద్వారా త్రయం సువిదితం కార్యం, ఈ మూడిటి చేత కూడా చేయవలసిన పనులు ఏవో స్పష్టంగా తెలుసుకోవాలట. అప్పుడు మాత్రమే అతను స్వచ్ఛమైనటువంటి విధానంలో ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు అవుతుంటాడు. అంటే శాస్త్రం యొక్క అధ్యయనం చేసి ఉండాలి, ప్రత్యక్షంగా చూసి ఉండాలి, ఇది కాకుండా తన తర్కంతో తను ఆలోచించుకునేట్లా ఉండాలి, అది లాజికల్గా ఉందా లేదా అని. దీన్ని ఇంకొక శ్లోకంలో అక్కడే చెబుతుంది, ఆర్షం ధర్మోపదేశించ వేదశాస్త్ర అవిరోధిన ఎస్ తర్కేన అనుసంధత్తే స ధర్మం వేద నేతరః. అతడు ధర్మాన్ని తెలుసుకున్నవాట. ఎవరంటే ఆర్షం ధర్మోపదేశించ, ఋషులు చెప్పినటువంటి ఋషి ప్రోక్తమైనటువంటి విధి నిషేధాలన్నింటినీ కూడా, ధర్మ ఉపదేశాలన్నింటినీ కూడా తెలుసుకుని వాటిని వేదశాస్త్రాలకి విరోధము కలగకుండా ఉండే విధంగా తర్కంతో ఎవరైతే అనుసంధానం చేసుకుంటాడో అతడు ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వాట. నేతరహ ఆ రకంగా తెలియకుండా తన బుద్ధి యొక్క కౌశల్యాన్ని బట్టి ఆధారపడి నేను నిర్ణయిస్తాను అనేటటువంటి వాటిని శాస్త్రంతో ప్రమేయం లేదు, వేదంతో నాకు ప్రమేయం లేదు, నా బుద్ధి యొక్క కౌశల్యాన్ని బట్టి నేను నిర్ణయిస్తానంటే ఆ రకమైనటువంటి వాడు ధర్మాన్ని తెలుసుకున్నట్టు అవ్వదుట. నేతరహ మిగతా వాడు కాదు అది. దీనికే జగద్గురు శంకర భగవత్పాదులు వారు ఒకసారి చెప్తారు మనకి, శృతిమత తర్కోను సంధీయతాం. నువ్వు లాజికల్గా ఆలోచించు, కానీ ఆ లాజిక్ ఎలా ఉండాలంటే వేదానికి అనుగుణంగా ఉండేటటువంటి లాజిక్లో వెళ్ళి తప్ప వేదాన్నే మళ్ళీ దాన్ని ధిక్కరించేటటువంటి విధమైనటువంటి లాజిక్లో కొన్ని వెళ్ళక అసలు ధర్మమే అది అంత సులభమైనటువంటిది కాదు. అది జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకుని దాన్ని ఆచరించండి. దీనికి మహాభారతంలో మనకి ఇంకో చక్కటి రిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే మహానుభావులు అనేక మంది వచ్చారు, వేదాలు అనంతమైనటువంటి శాఖలతో ఉన్నాయి, పోనీ పరిమితమైనటువంటి శాఖలు లెక్క పెట్టినా కానీ 1131 శాఖలు ఉన్నాయి వేదాలు. తర్వాత అనేక మంది మహర్షులు ఎవరి పద్ధతిని వాళ్ళు వివరించుకుంటూ వెళ్ళారు. తర్కం కూడా ఒక బుద్ధిమంతుడు ఒక రకమైనటువంటి తర్కాన్ని ప్రవేశించి ఒక యుక్తితో అతను సాధించవచ్చు, సరిగ్గా దానికి వ్యతిరేకమైనటువంటి యుక్తితోటి ఇంకొక బుద్ధిమంతుడైనటువంటి వాడు చెప్తుండొచ్చు, రెండు కూడా వేదానికి అనుగుణంగానే ఉన్నట్టు కనిపించవచ్చు. ఇన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఏది నేను ఫాలో అవ్వాలి? ఆ విషయం చెప్పడానికి అక్కడ మహాభారతంలో చెప్తాడు, తర్కో ప్రతిష్ట శ్రుతయో విభిన్నా నైకో ఋషి యస్య మతం ప్రమాణం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏనగతస్స పంథాః. నువ్వు పరిమితమైనటువంటి బుద్ధిమంతుడి, ఎక్కువ విషయాలు చదవలేకపోతున్నావు, చదివిన జ్ఞాపకం ఉండట్లేదు, జ్ఞాపకం అర్థం అవటం లేదు, ఇలాంటప్పుడు నీ మొత్తాన్ని నేనే తెలుసుకుని చేయాలంటే సాధ్యం కాదని అనుకుంటామో, ఓకే అలాంటప్పుడు ఇంకో మార్గం ఉందయ్యా, పెద్దవాడు ఏ మార్గంలో వెళ్ళారు ఆ మార్గంలో వెళ్ళు. ఎందుకంటే తర్క అప్రతిష్ట, ఒక యుక్తి ఒకతను ప్రయోగించి ఈ విధంగా చేయాలని సాధిస్తే సరిగ్గా దానికి వ్యతిరేకమైనటువంటి యుక్తితోటే ఇంకొక బుద్ధిమంతుడు ఇంకోటి సాధించవచ్చు. మనకి రెండు కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏది ఆలోచించి ఏది మనం అనుసరించాలో మనకు తెలియకపోవచ్చు. అంటే తర్కం మీదనే పూర్తి ఆధారపడడం కష్టం. శ్రుతయో విభిన్నాహ, వేదవాక్యాల్లోనే కొన్ని ఒక రకంగా చెబుతుంటే కొన్ని దానికి వ్యతిరేకంగానే చెబుతున్నట్టుగా కనిపిస్తుంటాయి. ఈ రెండింటిలోనూ కూడా ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది నేను నిర్ణయించుకోవడం కష్టంగా ఉందనుకుంటాము. పోనీ ఒక మహర్షి చెప్పారు, ఒక అనాథ మహర్షి చెప్పారు, లేదా ఇంకొక మహర్షి చెప్పారు, కపిల మహర్షి చెప్పారు, వాడు చెప్పిన ఈ కపిల మహర్షి ప్రకారం పెడదామా లేదా కనాథ మహర్షి ప్రకారం చెప్తే పెడదామా, వీళ్ళందరూ ఒకటే చెప్పారంటే ఒక మహర్షి ఒక రకంగా చెప్తే ఇంకొక ఋషి కొన్ని సందర్భాల్లో అదే విషయాన్ని ఇంకో రకంగా చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. నైకో ఋషి, ఒక ఋషి కాదు, యస్య మతం ప్రమాణం, ఎవరి యొక్క ఈ మార్గం మాత్రమే ప్రమాణం, అటువంటిది ఒక్క ఋషి కాదు మనకి. మిగతా మతాల్లో అయితే ఇతను చెప్పాడు మీరు చేయండి, చేయకపోతే దాన్ని శిక్షించబడతారు, ఇతను చెప్పాడు దానికి మీరు ఈ రకంగా జీవించాలి లేకపోతే మీకు శిక్ష వేయడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు ఇక్కడ సనాతన ధర్మంలో. ఒక్కొక్క ఋషి ప్రవక్త అయినటువంటి విధానం కొంతమంది అనుసరిస్తూ ఉంటారు, అది అనుసరించి వెళుతుండండి. అటువంటిప్పుడు మీరు
కారణం ఏంటంటే ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. చాలా గహనమైనటువంటిది ఆ ధర్మం యొక్క తత్వం. అతి కష్టమైనటువంటిది, నిర్ణయించడం అంత తేలికైనటువంటిది కాదు. ఇన్ని కష్టమైనటువంటి విషయాలని నీ పరిమితమైన బుద్ధితో కనుక నువ్వు అర్థం చేసుకుని చేయలేని అనుకుంటే అప్పుడు కూడా ఏం పర్వాలేదు. మహాజనం ఏనగత సపంథ, మహాత్ములైనటువంటి వారు త్యాగబుద్ధితోటి వారి జీవితాలను ఏ రకంగా గడిపారో అది ఆదర్శంగా పెట్టుకుని ఆ మార్గంలో మనం పెడుతుందాం, ఆ మార్గాన్ని అనుసరించండి. అది కూడా ధర్మ మార్గమేది. ఈ రకంగా ధర్మాన్ని గురించి ఎంత విశ్లేషణ చేసిందో మన భారతీయ వైదిక సాహిత్యం అంతా కూడా. ఇదంతా దేనికోసం చెప్పుకుంటున్నామంటే ఇవి విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి ధర్మాధ్యక్ష, అతి కఠినమైనటువంటి విషయం కలిగినటువంటి ఈ ధర్మానికి అధ్యక్షుడైనటువంటి వాడు పరమేశ్వరుట శ్రీమన్నారాయణుడు. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసమే అందులో ఉండేటటువంటి ధర్మం అనే చిన్న పదానికి మనం అర్థం చేసుకోవడం ఇంత ప్రయత్నం చేస్తున్నాం. చివరికి అంతా చేసినా కూడా మనకి అర్థం అవుతుందని తెలుసుకుంటే అప్పుడు కూడా ఏం పర్వాలేదు, మహానుభావులు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళిపో. ఇన్ని రకాల మనకి మార్గాలు సూచించుకుంటూ వచ్చింది. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళకే కాదు, అది భౌతిక మార్గంలో వెళ్ళేటువంటి మనలాంటి వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయి. ఇవి ఈ విధంగా ధర్మాన్ని గురించి యుగ యుగాలుగా తపస్సు చేసినటువంటి మహానుభావులందరూ కూడా, తపస్సులందరూ కూడా, మహర్షులందరూ కూడా ఈ ధర్మం యొక్క స్వభావాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి వేదశాస్త్రాల యొక్క సహాయంతో, మిగతా ప్రమాణాల యొక్క సహాయంతో ధర్మాన్ని తెలుసుకుని ఏ విధంగా ఆచరించాలో మనకి చెప్పుకుంటూ వచ్చారు. అనేక ఉపదేశాలు చేశారు, సమన్వయాన్ని చూపించారు. ఇంత ధర్మము కూడా మనం జాగ్రత్త అవస్థలో మనం సాధించేటటువంటి విషయాలకి తోడుగా ఉండేటటువంటి విషయం ఇది. మనం చెప్పుకుంటూ జ్ఞానం నాలుగు భాగాలుగా ఉంటుందనుకున్నాం. అది జాగ్రత్త స్థితిలో అంటే మెరుగ్గా ఉన్నప్పుడు, స్వప్న స్థితిలో, సుషుప్తి, తురియం, ఈ నాలుగు అవస్థలు ఉంటే అందులో ఇంతవరకు మనం చెప్పుకునే ధర్మం అంతా కూడా ఈ జాగ్రత్త అవస్థకి సంబంధించింది. జాగ్రత్త అవస్థలో ఉండేటటువంటి జ్ఞానం, దాని గురించి వాక్యం మనకి మాండూక్య ఉపనిషత్తుల వాక్యం తీసుకున్నాం. జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ స్థూల భుక్ వైశ్వానర ప్రథమ పాద. ఆ జ్ఞానంలో జాగ్రత్త అవస్థలో ఉండేటటువంటి ఆ జ్ఞానం యొక్క లక్షణం, దానికి ఉండేటటువంటి దానికి ఇవ్వబడినటువంటి పేరు వైశ్వానరు అనేటువంటి పేరుతో పరమేశ్వరుడు ఏ రకంగా ఉంటాడో, ఆయన బహిష్ప్రజ్ఞ బాహ్యమైనటువంటి విశ్వంలో ఉండేటటువంటి విషయాలన్నింటినీ దాని మీద ఆ జ్ఞానంతో ఉండేటటువంటి వాడు, సప్తాంగ ఏడు అంగాలతో కూడినటువంటి వాడు, ఏకోన వింశతి ముఖ 19 ఛానల్స్లో అతను ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాడు, డేటా కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ రకంగా ఉండేటటువంటి ఈ మహా విజ్ఞానంలో ఒక అంతర్భాగం మాత్రమే ఈ జాగ్రత్త అవస్థలో మనం పొందేటటువంటి జ్ఞానం. ఆ జ్ఞానంలో భాగమే ఈ ధర్మం. అయితే దీని తర్వాత మిగతాటటువంటి జ్ఞానం, దానికి సంబంధించిన లక్షణాలని తర్వాత చూద్దాం మనం.